గుంటూరు సిటీ కొత్తపేటలోని కౌశిక్ క్యాపిటల్ హాస్పిటల్ ప్రారంభోత్సవం రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత చేతుల మీదుగా ప్రారంభమైంది. అనంతరం గుంటూరు నగర మేయర్ శివనాగ మనోహర్ నాయుడు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా హోంశాఖ మంత్రి వర్యులు మేకతోటి సుచరిత మాట్లాడుతూ గుంటూరు సిటీలో కౌశిల్స్ క్యాపిటల్ హాస్పిటల్ ప్రారంభం చేసుకోవటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. గుంటూరులో బిడ్డకు కానీ వైద్యానికి కానీ ఎన్నో ప్రాచీనమైన పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటిది అన్నారు. మరి ఈ రోజు వైద్య విధానాలకు తగినట్టుగా మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వివిధ రకాలుగా మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఈ సందర్భంగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అధ్యక్షుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, హాస్పిటల్ డాక్టర్స్ టీమ్ తదితరులు పాల్గొన్నారు. మల్టీ స్పెషాలిటీ వివిధ రంగాల్లో సూపర్ స్పెషాలిటీ చేసి ఇక్కడ హాస్పిటల్ ప్రారంభం చేసుకోబోతా ఉన్నారు. మరి మనం చెప్పాలంటే ఇక్కడ డాక్టర్ మందీరా గారు న్యూరాలజిస్ట్, అంటే చాలా వరకు చూస్తే మహిళల్లో న్యూరో ఫిజిషియన్స్ కానివ్వండి, కార్డియాలజిస్టులు చాలా తక్కువగా ఉండేటువంటి ఆటోలు కానీ చాలా తక్కువ ఉంటారు. అలాంటిది హాస్పిటల్లో డాక్టర్ మందీరా గారు న్యూరో ఫిజిషియన్గా చేయబోతా ఉన్నారు. అవన్నీ కూడా అడ్రస్ చేస్తూ మంచి ఆధునిక వైద్యాన్ని ప్రజలకు అందించాలని, మరి మీ యొక్క సేవలు విశేషంగా ఈ ప్రాంత ప్రజలందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే చాలామందికి రకరకాలైన జబ్బుల పరంగా రకరకాలుగా వస్తుంది కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు సేవ చేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ హాస్పిటల్ ప్రారంభించి దీనికి సంబంధించి డాక్టర్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత దానికి సంబంధించి మంజుల మేడం గారు, సేతు మాధవ్ గారు, అదేవిధంగా చెన్నారెడ్డి సుజన గారు, అమ్మా చంద్ర, వీళ్ళందరూ కూడా కలిసి హాస్పిటల్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు సహాయకరంగా వాళ్ళకు ఉందాం. ఎందుకంటే సాయంత్రం వరకు అనేక హాస్పిటల్స్ కలుగుతాం మేము ఒక రాజకీయాల్లో ఉన్నామని బట్టి సాయంత్రం వరకు ప్రభుత్వ పరంగా ఆలోచిస్తే డాక్టర్స్ దే షుడ్ సర్వ్ నాట్ బై హ్యాండ్ బై హార్ట్. మనసుతోటి వైద్యం చేసేటువంటి రోజులు రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము కూడా ఇవాళ 50 బెడ్లు ఉన్న హాస్పిటల్ 100 బెడ్లు కావాలని ఎప్పుడు కోరుకోవాలి. ఇప్పుడు వచ్చినటువంటి ఎవరైనా కానీ ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వెళ్ళాలనేటువంటి మంచి వైద్యాన్ని అందించాలని చెప్పి డాక్టర్లు కోరుకుంటున్నాం.